ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది బెండకాయ పులుసు. ఈ బెండకాయ పులుసుని మామూలుగా అందరూ అన్నంకి తింటారు కదా. నేను ఇప్పుడు చూపించబోయే బెండకాయ పులుసు అన్నంతో పాటు చపాతీకి తింటే కూడా చాలా బాగుంటుంది. ఎట్లా అంటే, మామూలుగా కొంచెం పుల్లగా తీయగా కారం కారంగా ఉండి చపాతీ ఇష్టం లేని వాళ్ళు కూడా చపాతీకి కూడా ఈ బెండకాయ పులుసుని ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ పులుసు తయారు చేసుకోవడం ఫుల్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ బెండకాయ పులుసు కోసము మనం మరీ ఎక్కువ బెండకాయలు కర్రీకి వేసుకున్నంత అవసరం ఉండదు. మామూలుగా కర్రీ చేసుకోవడానికి మనము ఒక కేజో హాఫ్ కేజో తెచ్చుకుంటాం కదా, అందులో నుంచి ఒక ఆరో ఏడో తీసి మనం కట్ చేసి ఇంకా బెండకాయ పులుసు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బెండకాయ పులుసుకి శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి. అందుకోసం ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెమే నేను ఇప్పుడు బెండకాయలు ఒక 7 నుంచి 8 వరకు బెండకాయలు తీసుకొని చేస్తున్నాను. దానికి ఇక్కడ తీసుకున్నంత క్వాంటిటీ శనగపప్పు సరిపోతుంది. ఇంకా తర్వాత చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ బెండకాయలతో పాటు మునక్కాడలు కూడా మామూలుగా సాంబార్కి వేసుకుంటాం కదా మునక్కాయలు, అవి కొంచెం ఉన్నాయి సాంబార్కి వేసినాక మిగిలినవి, అవి కూడా వేస్తున్నాను. అట్లాగే ఒక టమాటో కూడా వేస్తున్నాను. అట్లా కొంచెం ఏమైనా మిగిలిన వెజిటేబుల్స్ ఉంటే మనము ఇట్లా బెండకాయ పులుసులో వేసుకోవచ్చు. మిగిలిన వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అట్లాంటివి వేసుకోవద్దు. ఆనపకాయ ఉంటుంది కదా, సోరకాయ అంటారు, అట్లాంటివి అంటున్నా. ఇంకా మామూలుగా ఉట్టి బెండకాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ బెండకాయ పులుసుకి అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందని అది దంచుతున్నాను. ఇంకా ఉల్లిగడ్డలు మామూలుగా ఇట్లా కొంచెం పొడు పొడుగా కట్ చేసుకున్నాను. ఎట్లా కట్ చేసుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఇట్లా పొడుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ బెండకాయ పులుసు గ్రేవీ రావడానికి మనము పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ వాడుకోవాలి. ఇంకా లేదంటే పల్లీలు నువ్వులు రెండూ కలుపుకొని కూడా పొడి చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే పల్లీలు ఒకటే వేసి పొడి చేస్తున్నాను, నువ్వులు లేవు ఇప్పుడు ఇంట్లో. అట్లా మీరు కూడా నువ్వులు ఒకటే ఉన్నాయనుకోండి, ఉట్టి నువ్వులు వేసుకొని నువ్వుల పొడితో కూడా చేసుకోవచ్చు. మామూలుగా అయితే నువ్వులు పల్లీలు కలిపి రెండు కలిపి మేము పొడి చేసి పెట్టుకుంటాం అన్ని కర్రీస్లో వేయడానికి. ఇంకా తర్వాత ఇప్పుడు ఆ నువ్వుల పల్లి పొడి కూడా చేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ పులుసు కోసము ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ సరిపోతుంది, మరీ ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. తర్వాత ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఇంకా పల్లీలు వేసుకోవాలి, ఈ బెండకాయ పులుసుకు పల్లీలు వేస్తే బాగుంటుంది. పల్లీలు కొంచెం వేగాలి. మామూలుగా శనగపప్పు పల్లీలు రెండు వేస్తాం. శనగపప్పు ఏమో నానబెట్టి వేసుకోవాలి, పల్లీలేమో డైరెక్ట్గా ఇట్లా వేసి కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ ఇంకా కొంచెం కరివేపాకు ఒక 3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేస్తున్నాను. మామూలుగా 3 వేస్తున్నాను పచ్చిమిర్చి, ఎందుకంటే కొంచెం కారం పొడి కూడా వేస్తాను. మీకు కారం పొడి వద్దనుకున్న వాళ్ళు ఇంకో 2-3 పచ్చిమిర్చిని ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇట్లా ఆనియన్స్ ఒక 50% కుక్ అయిన తర్వాత ఈ బెండకాయలు మునక్కాయలు కూడా వేస్తున్నాను. ఎందుకు 50% అంటే మళ్ళీ ఈ బెండకాయలు ఫ్రై అయినంతసేపట్లో అవి మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. బాగా ఫ్రై అయినాక వేసినాం అనుకోండి ఆ ఉల్లిగడ్డలు మొత్తం కూడా మాడిపోతాయి. ఇంకా ఈ వెజిటేబుల్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా ఇవంతా కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇంకా ఇవి కొంచెం ఉడికిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ నీళ్ళన్నీ తీసేసి ఆ శనగపప్పు వేసుకోవాలి. ఇంకా టమాటో కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఈ టమాటో మనము బెండకాయలు మునక్కాడలతో పాటు ఎందుకు వేసుకుంటలేదంటే టమాటాల్లో పులుపు ఉంటుంది కదా, ఎక్కువగా మనం పులుపు ఉన్నది వేస్తే ముందే ఇవన్నీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉడకవు. అందుకోసం టమాటో కొంచెము మనము లేట్గా వేసుకోవాలి అవన్నీ ఉడికిన తర్వాత. ఇంకా ఇప్పుడు మళ్ళీ టమాటోలతో పాటు ఈ మునక్కాడలు ఇవన్నీ మళ్ళీ ఉడుకుతాయి. ఇంకా తర్వాత మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఇదొక్కసారి ఇదంతా కూడా ఈ అల్లం ఎల్లిగడ్డ మంచిగా నూనెలో ఉడకాలి ఇది కూడా. ఇంకా ఇట్లా మూత పెడుతూ తీసి అప్పుడప్పుడు కలుపుకుంటూ మాడకుండా మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ నూనెలోనే ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ అంత పసుపు, ఇంకా కారం మన టేస్ట్కి తగినంత, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం పొడి వేసుకోవాలి. ఈ కారము పసుపు కొంచెం నూనెలో వేగిన తర్వాత 1 టీ గ్లాస్ అని నీళ్లు పోసుకోవాలి. ఎక్కువగా అవసరం ఉండదు, జస్ట్ ఇవి ఉడకడానికి మాత్రమే. ఈ బెండకాయ టమాటో ఇవన్నీ కూడా మునక్కాడలు ఉడకాలి కదా, అందుకే 1 టీ గ్లాస్ అని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకొని ఇంకా తర్వాత అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి.
ఇక్కడ మనం శనగపప్పు వేసుకున్నాం కదా, శనగపప్పు ఎంతసేపు నానబెట్టుకోవాలని డౌట్ వస్తుంది కదా, మామూలుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు నానితే సరిపోతుంది. చింతపండు కూడా అంతే కదా, సేమ్ చింతపండు శనగపప్పు అన్నీ ఒకటేసారి నానబెట్టుకోవాలి. ఇక్కడ చింతపండు పులుసు తర్వాత నీళ్లు మనకి ఇప్పుడు అక్కడ చూసుకొని దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. చింతపండు పులుసు వేసినాం కదా, ఆ పులుపుకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి. ఇంకా తర్వాత ఉప్పు కూడా వేసి ఇంకా కొంచెం స్వీట్ కోసం కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఈ బెండకాయ పులుసులో బెల్లం వేస్తేనే మంచిగా ఉంటుంది, అందుకోసము బెల్లము అంటే మన తీసుకున్న చింతపండు పులుపును బట్టి బెల్లం ఎంత వేసుకోవాలనో చూసుకొని బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ఉన్న పులుపు ఇంకా ఆ స్వీట్ బెల్లంది స్వీటు అన్నీ కూడా ఉప్పు కారము ఇవన్నీ కూడా మనకి ఈ బెండకాయ ముక్కలకి ఈ మునక్కాడ ముక్కలకి మంచిగా పడితేనే మనకి టేస్టీగా ఉంటుంది. మాకు కొంచెం టేస్ట్ చూస్తున్నా నేను, మళ్ళీ బెల్లం తక్కువ అనిపిస్తుంది, కొద్దిగా బెల్లము కొంచెం ఉప్పు కూడా చూసుకొని వేస్తున్నాను. అట్లా టేస్ట్ చూసుకొని మనం దానికి తగ్గట్టుగా కొంచెం మార్చుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను వేసేది జీలకర్ర ఇంకా మెంతులు ఇంకా ధనియాలు వేయించుకున్న పొడి. ఇది నేను సాంబార్లో కూడా అదే పొడి వేసుకుంటాను కాబట్టి ఇక్కడ కూడా అదే వేస్తున్నాను. ఇంకా తర్వాత పల్లీలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పల్లీ పొడి కూడా వేసుకోవాలి. ఈ బెండకాయ పులుసుకి మెయిన్గా జీలకర్ర మెంతపొడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. జీలకర్ర మెంతపొడి వేయకుండా మాత్రం బెండకాయ పులుసు చేసుకోవద్దు. ఇంకా తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం పల్లీ పొడి వేసుకున్నాం కదా, ఇంకా తర్వాత ఇది ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికితే ఇంకా మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇది మనము చిక్కగా అనేది ఎంత చిక్కగా ఉండాలనేది, ఇప్పుడు మనం చపాతీకి తిన్నాం అనుకోండి కొంచెం చిక్కగా ఉండాలి అంటే ఇంకా కొంచెం పొడి ఎక్కువ వేసుకోండి. ఆ పొడి ఎక్కువ వేయాలంటే పులుపు ఎక్కువ ఉండాలి, కొంచెం చింతపండు పులుపు ఎక్కువ వేసుకోవాలి. అట్లా మనము అడ్జస్ట్ చేసుకొని బెండకాయ పులుసుని మన టేస్ట్కి తగ్గట్టుగా మార్చుకుంటే చపాతీకి అన్నంకి అన్నిటికీ కూడా తినొచ్చు. మీరు కూడా ఇట్లా బెండకాయ పులుసుని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.